హే గురుదేవదత్త. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వద ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయాను. గురువే సర్వలోకానాం విషయే భవలోకనాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. గురుపాదికేభ్యో నమో నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫుటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవవాస్మహే. హైగ్రీవదేవతాయే నమో నమః. గురుపాదికేభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అస్మిన్ గురుపాదికేభ్యో నమో నమః. మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దానికి ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవదత్త. మనం ధనుసు రాశిని తెలుసుకుందాం. ధనుసు రాశిలో పుట్టింటి వాళ్ళు వర్తమాన గుజాదిత్య ఫిబ్రవరిలో ధనుసు రాశి వారు ఎలా ఉండబోతుందంటే, ధనుసు రాశి వారికి విశేషంగా సుఖం అనేది సమృద్ధిగా లభిస్తుంది. ఆ సుఖం కూడా ఎలా లభిస్తుందంటే చాలా డెప్త్గా లభిస్తుంది. ఎందువల్ల అంటే వీరు సంపూర్ణ ఆనందాన్ని పొందగలుగుతుంటారు ఈ మాసంలో. వీరికి విశేషం ఏంటంటే భార్య సౌఖ్యము బాగుంది, అలానే లాభదాయకమైన లైఫ్ నడుస్తుంది, అన్నీ అనుకూలిస్తుంటాయి. ఎక్కడ పోయినా సరే మీరు వీరి మాట వీరి విధానము అందరికీ నచ్చుతుంది. చాలా బాగున్నారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారని ఈ వ్యక్తితో అందరూ స్నేహం చేస్తుంటారు అన్నమాట. తను గంభీరంగా ఉంటాడు. ధనుసు రాశి వారు ఇప్పుడు కూడా చాలా గంభీరంగా ఉంటారు అన్నమాట. చాలా లావుగా ఉంటారు, అంటే ధనుసులాగా లావుగా ఉంటారు అన్నమాట. అంటే మంచి వీళ్ళు భారీ శరీరం కలవాలి, మరీ భారీ కాదు, ఒక మినిమం శరీరం కలవాలి ఉంటారు. కానీ వీళ్ళు ఒకటే విధంగా ఉంటారు అన్నమాట శరీరం ఇప్పుడు కూడా. వీళ్ళ లక్ష్యాలు మాత్రం వీళ్ళు చేసేటువంటి ప్రణాళిక, వీళ్ళ ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు గొప్ప గొప్ప ఆలోచనిస్తుంటారు, ఏది ఆలోచించినా చాలా డెప్త్గా ఆలోచిస్తుంటారు అన్నమాట. మనం ఒక మాట మాట్లాడితే అది ఇక పెట్టచ్చుదా అంటే ఇక పెడితే ఇది ఇలా ఉంటుందా అన్న విషయాన్ని మనం ఎలా అయితే అర్థం చేసుకోవచ్చు, అన్ని విధానాలు వాళ్ళు అర్థం చేసి మనం చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అంత తిరిగారు వాళ్ళు. కాబట్టి వీరు ధనుసు రాశి వారు ఎక్కువ కుటుంబ విషయంలో మాత్రం ఎక్కువ అనీజినెస్ పొందుతారు, అంటే అయిష్టాన్ని పొందుతుంటారు, అంటే చాలా ఇబ్బంది పొందుతుంటారు అన్నమాట. కంఫర్ట్ లేని వాళ్ళుగా మారుతుంటారు ధనుసు రాశి వారు. కుటుంబంలో ఏదో లోపం జరిగింది, ఇంకా కాదు ఇలా ఉండాలి, ఇంకా ఇలా ఉండాలి, ఇంకా ఇలా ఉండాలి, చాలా రూల్స్ని పెంచుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు కుటుంబ విషయంలో అంత సౌఖ్యాన్ని పొందలేకపోతుంటారు ధనుసు రాశి వారు. అందులో ఇప్పుడు వర్తమాన ప్రభావంలో రవి కూడా ఉండడం వల్ల కుటుంబంలో పెద్ద ఆనందంగా ఉండదని చెప్పుకోవచ్చు. అలానే రవి ఉండడమే కాకుండా సోదరస్థానం శని ఉండడం వల్ల సోదరులు మంచి ప్రజ్ఞ కలవాలి, మంచి తెలివిగా వ్యవహరిస్తుంటారని తెలుసుకోవచ్చు. ఈ సమయంలో అదేగా ధనుసు రాశి వారికి కనుక వర్తమాన ప్రభావంలో కనుక ఫిబ్రవరి మాసంలో చూసినట్లయితే గృహ సంబంధ విషయాల్లో కొంచెం ఫెయిల్ అవ్వడం కానీ, లేదా అమ్ముడుపోకపోవడం కానీ, లేదా అనవసరంగా దాన్ని చాలా ఖర్చు పెట్టడం కానీ, ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. దాని పరిణామం మన జాగ్రత్త రాసిన అంటే రాహు శ్లోకం చదవడం మంచిది. చేయనట్లయితే గృహ విషయం కానీ, ఒక పని విషయం కానీ, లేదా మీ సౌఖ్య విషయం కానీ ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. లేదా ఎప్పుడు ఏదో తిరుగుతూ ఉండాల్సి వస్తున్నది, ఎక్కడికి పోవాల్సి వస్తున్నది. మీరు ఎప్పుడు కూడా గాలిలో ఆలోచిస్తుంటారు, ఏదో విచిత్రమైన ఆలోచనలు కలుగుతుంటుంటాయి. అందుకని ఇవన్నీ కూడా పరిణామం ప్రభావం ఉంది కనుక. అలానే మీకు ధనుసు రాశి వారికి విశేషంగా సంతాన సౌఖ్యం బాగుంటుంది, సంతాన మూలకంగా బాగుంటుంది. అలానే ఈ ఏదైతే మీరు కొంచెం ప్రభావం ఈ గృహ సంబంధ విషయా సమస్య వస్తుంటానో దాన్ని జాగ్రత్తగా గమనించి దాన్ని సరైన విధంగా వెళ్ళినట్టయితే మంచి లైఫ్ని పొందుతారు, లేదంటే చాలా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే సంతానం మీతో పాటు ఉంటుంది, మీతో పాటు ఆనందంతో ఉంటారు, చాలా సఖ్య మంచి ఆనందాన్ని పొందుతుంటారు. అయితే మీతో చక్కగా వాళ్ళతో పాటు చాలా ప్రదేశాలకు వెళ్తుంటారు కూడా. అయితే వీరికి శత్రు అనే భావన చూస్తే శత్రువు అనేవాడు కుటుంబంలోనే ఉంటాడు, సరదాగానే వాళ్ళని తిట్టడానికి ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అది మనసులో వీళ్ళు తట్టుకోలేక ఫీల్ అవుతుండడానికి కూడా అవకాశం ఉంటాయి. అలానే భార్య కూడా మధ్య మధ్యలో ఇటువంటి సమస్యలు శత్రువులాగా బిహేవ్ చేయడం కూడా ఇలా ఇబ్బంది పెట్టడం కూడా అవకాశాలు ఉంటాయి. సరే వీళ్ళు మనస్సు చూస్తే చాలా చిన్న విషయాన్ని కూడా వీళ్ళు హట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఎప్పుడు కూడా వీళ్ళు మనసు చాలా డెలికేట్గా ఉంటుంది. వీళ్ళని ఎలా ఉండాలని ధనుసు రాశి వాళ్ళని వీళ్ళేంతవరకు మనం ఏదన్నా ఇలా చేయొద్దు అని అన్నామంటే వారు అసలు ఛాయలు కూడా రాదు అటువైపు. వాళ్ళు అది ఫీలింగ్ దాన్ని ముట్టుకోరు ఇంకా వాళ్ళు. అంటే ఒకవేళ ఇలాంటి ఆహారం తినద్దు అని ధనుసు రాశి వాళ్ళు చెప్తే నేహో నేను తినదండవా, నేను తింటే బాధపడతారా, అది ఏడుస్తారా అని ఒక క్రియేట్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళ మనసు అంత సున్నితంగా ఉంటుంది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అష్టమాలు చెందుకోవడం వల్ల వీళ్ళకి ఆలోచన విధానం చాలా చాలా అటువంటి భయానకంగా ఉంటుంది. అంటే భయానకం అంటే ఇబ్బందిగా మారిపోతుంటారు వాళ్ళు. వాళ్ళని మనం వీలైనంతవరకు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందువల్ల అంటే ఆచితూచి మాట్లాడకపోతే వీళ్ళతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి. తర్వాత వీరు ప్రభుత్వ శాఖలో పనిచేయడానికి కానీ ప్రభుత్వ అధికారులతో ఎప్పుడు తరచూ వీళ్ళు ఉండడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం కూడా అవకాశాలు ఉంటాయి.
వీళ్ళు మంచి మంచి హోదా వాళ్ళతో ఉన్న వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతుంటారు, ఆ వ్యక్తులతో పరిచయాలు ఉంటుంటాయి. వీళ్ళు ఎక్కడైనా ఒక ఫోకస్ కనబడుతుంటారు అన్నమాట. వీళ్ళు ధనుసు రాశిలో అంటే వీరే ప్రత్యేకత ఉంది వీరికి అని అని చెబుతుంటారు అన్నమాట. అని మనం గమనించాలి. ఇది ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఎంత అనుకూలంగా ఉండడం ఒక అదృష్టం. ఒక విశేషం ఏంటంటే వృత్తిపరమైన విషయాల్లో మధ్య మధ్యలో చికాకు కలుగుతుంటుంది. అసలు వృత్తి చేయాలా వద్దా, నాకు అసలు ఏమొద్దు, నేను మానేస్తా, అన్నిటి వైరాగ్యం కలుగుతుంది అనమాట. ఆ లక్ష్యాన్ని వీళ్ళు చూడాల్సి వస్తుంది. అన్ని వీలైనంతవరకు వృత్తిలో తగు జాగ్రత్త పాటిస్తూ ముందుకెళ్ళడం మంచిది. ఒక సంవత్సరం పాటు అంతే ఉంటుంది, కానీ మనం ఇక మాసమే చెప్తాం కానీ వృత్తిపరం విషయాల్లో మాత్రం సంవత్సరం పాటు దాని ప్రభావం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ఒక సందర్భంలో ఏమవుతారంటే మీకు వృత్తిలో చేసినటువంటి వాళ్ళు ముందే వాళ్ళు తెలిసి ఉన్న వాళ్ళే ఉండడం ఒక విశేషంగా కూడా కనుకపోతుంది. తర్వాత వీరు ఏది పట్టుకున్నా ఫస్ట్ లాభం వచ్చేస్తుంది. ఫస్ట్ వీరికి ధనుసు రాశి వారికి ఈ మాసంలో మీరు ఏది ఫస్ట్ పట్టుకున్నా వీరికి లాభం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నష్టం 10 రూపాయలు ఉంటే లాభం 100 రూపాయలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ వీరు ఒక నిద్ర సుఖము అలానే కంఫర్టు, వీళ్ళ భార్య స్థితి చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తుంటారు. వీళ్ళు చేసే పనులు కొన్ని అది ఎవరికి కూడా చెప్పుకోదగినవి కాదు, చెప్పాలనుకోరు అన్నమాట. వీళ్ళ ఆలోచనే అసలు చాలా వెరైటీగా అనిపిస్తుంది ఒక సందర్భంలో. అందుకని వీరు ఈ క్షణం ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు కూడా మనం కొన్ని గ్రహించాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ధనసాధక లక్షణాల్లో వీరు ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చుని ఎవరికి కర్మ నేనమాట రహస్యంగా ఖర్చు పెట్టేస్తారు. అది కూడా వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ధనసాధ వారికి. ఏ గురుదేవదత్త.